సంతులిత నిర్ణయాలు తీసుకోవడం. మనమందరము వివిధ అంశాల ఆధారంగా మన కోసము, మన కుటుంబము, సమాజం కోసము అనేక నిర్ణయాలు తీసుకుంటాము. ఈ నిర్ణయ సామర్థ్యాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళమని చెబుతూ యోగ కర్మసు కౌశలం అంటే యోగ స్థితిలో చేసే ప్రతి కర్మ సామరస్యంగా ఉంటుందని శ్రీకృష్ణుడు ఉద్బోధించారు. ఇది పువ్వు నుండి ప్రవహించే అందం, సువాసన వంటి సామరస్యాన్ని అనుభవించడానికి కర్తృత్వాన్ని, అహంకారాన్ని వదిలివేయడం. మనం మన కుటుంబం సుఖాన్ని పొందడం లేక బాధను నివారించడం కోసం ఒక కర్తలాగా మన నిర్ణయాలన్నీ తీసుకుంటాము. ప్రయాణం యొక్క తదుపరి స్థాయి సమతుల్య నిర్ణయాలు తీసుకోవడం. ప్రత్యేకించి మనం సంస్థలకు, సమాజానికి బాధ్యత వహిస్తున్నప్పుడు అయినా కర్తృత్వం ఇంకా మిగిలి ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు కర్తృత్వానికి తావులేని అంతిమ స్థితి గురించి మాట్లాడుతున్నారు. అటువంటి స్థాయికి చేరిన వ్యక్తి ఏది చేసినా అది సామరస్యంగా ఉంటుంది. అంతటా వ్యాపించిన చైతన్యమే వారికి కర్తగా మారుతుంది. ఈ దశ నిర్ణయాధికారులందరికీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన భాగం. కనుకనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్, భారతీయ పరిపాలనా సేవని యోగ కర్మసు కౌశలం నీతివాక్యంగా స్వీకరించేలా ప్రేరేపించింది. ఇది భావోద్వేగాలు, పక్షపాతాలు, జ్ఞాపకాల ప్రభావంలో పడకుండా ఉండడం. వాటి ప్రభావంలో పడితే ఇవి వాస్తవాలను గ్రహించే మన సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి, తప్పుడు నిర్ణయాలకు దారితీస్తాయి. ఇది ప్రధానంగా మానవ చర్యల నుండి ఉత్పన్నమయ్యే ధృవాల బారిన పడినప్పుడు ఎంత త్వరగా తటస్థ దశలోకి రావాల్సిన అవసరముందో అని చెప్పే అంశం. చట్టాన్ని అమలు చేయడం లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవడం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే విషయం కాదు. తటస్థంగా ఉండటం వల్ల ప్రశంసలు, విమర్శలను సమంగా గ్రహించడంలో మనకు సహాయపడుతుంది. తటస్థ స్థితిలో దృఢంగా ఉన్న వారందరికీ శక్తి, అపరిమిత తెలివితేటలు, కరుణ అందుబాటులో ఉంటాయి. అటువంటి వనరులు అందుబాటులో ఉంటే భౌతిక ప్రపంచ దుక్కోణం నుంచి కూడా అన్నింటా కార్యసాధకులవుతారు. సూర్యుడికి చాలా దగ్గరగాను లేక దూరంగానూ లేక భూమి తటస్థంగా ఉండటం వల్లనే ఈ జీవనం సాధ్యమవుతుంది. ఎందుకంటే జీవాన్ని ఇచ్చే నీరు ద్రవరూపంలో ఉండటానికి ఈ తటస్థత దోహదపడుతుంది.